ప్రజకుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు బొంపల్లి శ్రీహరి అన్నారు. కులవృత్తి చేసుకునే రజకులకు ఉచిత కరెంటు 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. కులవృత్తిపై ఆధారపడి బ్రతికే రజకులకు మాత్రమే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రుల్లో దోబీ సేవల టెండర్లు వేసుకునే అవకాశం కల్పించినందుకు గాను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లాల్ కమాన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మంది హరీష్రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బొంపల్లి శ్రీహరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని కులాలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. రజకుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 100,000 రూపాయల నగదు అందించడంతో పాటు దోబీ టెండర్లకు రజకులకు మాత్రమే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రజకుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్రావుల వెంటే తామంతా అన్ని వేళలా ఉంటామని తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా రజకులను ఇంతవరకు ఆదుకున్నది లేదు, ఇంత సహాయం చేసింది ఏది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు మన గౌరవ మంత్రి వారు హరిశన గారు ప్రత్యేక దృష్టి తీసుకొని రజకుల కష్టాలను గుర్తించి ప్రతి ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుండి గత చరిత్ర నుండి ఎన్నో కష్టాలలో రజకులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళను రజకులను ఒకసారి గుర్తింపు చేసుకొని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కష్టాలను గుర్తించి ఇవాళ ప్రభుత్వ ఆఫీసులలో ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో ఇది రజకులకే చెందాలి, ఎవరికి ఉండద్దు, ఎవరు పడితే వాళ్ళు టెండర్ చేసే విధంగా అవసరం లేదు, ఎవరు పడితే వారికి అవసరం లేదు, అందరూ చేసే అవసరం లేదు. ఇది రజకులదే హక్కు కాబట్టి రజకులకి ఇవ్వాలా, అందరికీ రజకుల ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రులను మొత్తం అందరికీ ఓన్లీ రజకులకే చేసే విధంగా తన జీవో ఓకే చేసి అందరినీ సహకరించి రజకులకు కల్పించినందుకు మేము మా రజక జిల్లా తరఫున మా 35 వార్డు తరఫున రజకుల సిద్దిపేట రజక జిల్లా తరఫు సంఘం తరఫున అందరం ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ధన్యవాదాలు.